తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. తాడి నాగేశ్వరరావు అధ్యక్షతను వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారావు హాజరై ప్రసంగించారు. ప్రభుత్వాల వైఫల్యం వలనే విపరీతమైన మరణాలు సంభవించాయని, ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రభుత్వం కుంభమేళ 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కరోనా ఉధృతి కారణమయ్యారని, రెండవ కరోనా కేంద్ర ప్రభుత్వం వైఫల్యమని అన్నారు. అందుచేత కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి మానిటరింగ్ కమిటీ వేసి అదుపు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ మెంబర్ శ్రీమతి దుమ్మలదేవి, లోడ అప్పారావు, అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి కుంచే పౌల్, యువజన సంఘం అధ్యక్షుడు తాడి లక్ష్మణ్ మరియు కాద సత్యవతి, సూర్యకాంతం, మాస్టర్ రాజమణి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా చేసినటువంటి మన ముసలమ్మ గారులు కూడా ఈ కరోనాకి ఏదైతుందో బలిపోవడం అనేది జరిగింది. ఎందుకు జరిగింది ఇది, ఎందుకు ఈ రకంగా జరిగింది అన్నది మనం చూసినట్లయితే అన్ని రకాలుగా కూడా ఈ రోజున భారతదేశంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏదైతుందో రెండవ తెరలో మొత్తం అందరూ కూడా ఆ రకంగా బలైపోయారు. మొట్టమొదటి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో మరి అందరూ అనుకున్నాం ఇది మానవాళికి ముప్పు, ఈ మానవాళ్ళు ఏదైతే ఉన్నదో ఎవరూ ఆఫ్ చేయలేము, దీన్ని ఆఫ్ చేయలేము, ఇది మరి ప్రపంచం అంతా వస్తూ ఉంది, మనకే కూడా వస్తూ ఉందని చెప్పేసి ఆ రోజున మొత్తం మనందరం కూడా అనుకోవడం అనేది జరిగింది. ఆ రకంగా సరిపెట్టుకున్నాం మొట్టమొదటి వచ్చినప్పుడు. మరి రెండోసారి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఇది మానవాళి ముప్పుకి ఏదైతే ఉన్నదో మరి ఆ ముప్పుని ఎవరు తెచ్చిపెట్టారు, ఏంటో ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ గారు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపారు, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపారు, బెంగాలు అలాగే మరి మిగిలినటువంటి 5 రాష్ట్రాల్లోని కేరళ, తమిళనాడు, మొత్తం ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్నికలు జరిపి ఏదో రకంగా అధికారంలో రావడం కోసం వాళ్ళు సకల ప్రయత్నాలు చేశారు. ఎవరైతే అధికారంలో ఉన్నవాళ్ళు